हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। चूस्तुन्नारु प्रोफेशनल फार्मर यूट्यूब चैनल। फ्रेंड्स, नेनु श्रीकांत्नी। अयिते फ्रेंड्स, मनकैते इप्पुडु नाटकोडि पिल्ललु अयिते वच्चेसायि फ्रेंड्स। सो दानिकोसम मनं ब्रूडिंग चेयडानिकि मुंदुगा शेड लो इट्ला ओक रेक अनेदि राउंड गा पेट्टुकोनि किंद उनक जल्लि दानिपैन पेपर वर्सुकोवालि। ఆ పిల్లలు వచ్చిన తర్వాత వాటిని పేపర్ పై వేసి పేపర్ ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది। ఆ పిల్లలు వచ్చిన మొదటి రోజు వీటికి బెల్లం వాటర్ అనేది ఇవ్వాలి ఫస్ట్ డే రోజు। అదేవిధంగా ఫీడ్ అంతా కూడా పేపర్ పైన చల్లితే అవి చిన్న పిల్లలు కాబట్టి పేపర్ పైన ఏర్కొని ఏర్కొని తింటాయి। అంతేకాకుండా డైరెక్ట్ ఉనకపై వేయకుండా ఇట్లా పేపర్ పై వేసినట్టయితే వాటి కాళ్ళు కూడా సున్నితంగా ఉంటాయి కాబట్టి పిల్లలు అనేది మనకు మోర్టాలిటీ పర్సెంట్ అనేది తక్కువ వస్తుంది। ఆ ఫీడ్ కూడా మంచిగా ఏర్కొని ముక్తాయి కాబట్టి అన్ని పిల్లలు కూడా బతికే ఛాన్స్ ఉంటుంది। వీటికి హీట్ కోసం అని చెప్పేసి లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి। అది ఎట్లా చేస్తారంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్। ఇది మన సెకండ్ బ్యాచ్, రెండో బ్యాచ్లో తీసినటువంటి వీడియో ఇది। అది బ్యాచ్ అయితే ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిపోయింది। జస్ట్ 200 చిక్స్తో మనం ట్రయల్ పర్పస్ చేసినటువంటి బ్యాచ్ ఇది, సెకండ్ బ్యాచ్ ఇది। ఫస్ట్ బ్యాచ్లో మనకు లాభ నష్టాలు ఏం జరగలేదు। ఈ బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను దీని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకొని ఈ వీడియోలు అనేది తీసి పెట్టినా కానీ అప్లోడ్ చేయలేదు। సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకి పిల్లలు వచ్చేసాయి, ఇక ముందు నాటుకోళ్ళకి సంబంధించిన వీడియోలన్నీ మన వీడియోలో కంటిన్యూ మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి। ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు కౌంట్ చేసి ఇస్తారు, మళ్ళీ మనం వేసుకునేటప్పుడు కూడా కౌంట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇది బ్రూడింగ్ కోసం నేను లైట్స్ అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నాను। ఆల్రెడీ బ్రూడింగ్ సెటప్లో ఒక లైట్ అనేది 200 వాట్ బల్బుది నేను సెట్ చేసి పెట్టాను। ఇది ఇంకొకటి మీరు చూడొచ్చు, ఇప్పుడైతే నైట్ అయింది కాబట్టి లైటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి। నైట్ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి లైటింగ్ ఎక్కువ ఉండాలి, డే టైంలో హీటే ఉంటుంది కాబట్టి నార్మల్ లైటింగ్ ఉన్నా సరిపోతుంది। ఒకవేళ టెంపరేచర్ బాగా తగ్గినట్టయితే వీటికి బొగ్గులను మంటబెట్టి వేడి అనేది వీటికి కృత్రిమ వేడిని అందివ్వాలి। అట్లా చేసినట్టయితే పిల్లలకు మనకు చలికి కూడా తట్టుకొని చనిపోకుండా ఉంటాయి। సో ఈ లైటింగ్ ఎందుకు ఉండాలి, వేడి ఎందుకు పెట్టాలంటే ఇవి నాటుకొని పిల్లలు తల్లి కింద ఉన్నప్పుడు ఏ విధమైన వేడి వస్తుందో అటువంటి వేడిని మనం వీటికి కృత్రిమంగా అందించినట్టయితే పిల్లలు అనేవి చనిపోకుండా ఉంటాయి। సేమ్ బాయిలర్ అయినా కూడా వాటికి బ్రూడింగ్ ఉంటుంది, వాటికి కూడా హీట్ అనేది అందిస్తారు। ఇవి డే ఓల్డ్ చిక్స్, ఒక్కరోజు పిల్లలు కాబట్టి వీటికి కంపల్సరీగా 32 నుంచి 35 మధ్యలో టెంపరేచర్ అనేది వీటికి ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి। అదేవిధంగా వీటికి మనం వచ్చిన రోజు బెల్లం వాటర్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి యాంటీబయాటిక్ పౌడర్ నియోడెక్స్ కానీ అదేవిధంగా విమ్రల్ వాటర్, మల్టీవిటమిన్ అయినటువంటి విమ్రల్ వాటర్ కానీ ఇచ్చుకోవాలి। ఇట్లా 5 డేస్ వరకు డైలీ 3 టైమ్స్ అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఫీడ్ వాటర్ చేంజ్ చేసుకోవాలి। ఫీడ్ కూడా డైలీ 3 టైమ్స్ ఇవ్వాలి, డ్రింకర్లు మాత్రం కంపల్సరీ డైలీ 3 టైమ్స్ కడగాలి। ఇట్లా ఒక 15 డేస్ మనం కేర్ తీసుకొని కనుక చేసుకున్నట్టయితే మనకు మోర్టాలిటీ అనేది ఏమీ రాదు, గ్రోత్ కూడా బాగా వస్తుంది। మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఫీడ్ ఇవ్వడం వల్ల చిన్నపిల్లలు కాబట్టి మంచిగా తింటాయి, అదే వాటర్ కూడా మంచిగా తాగుతాయి। కరెక్ట్ ఫీడ్ తిని కరెక్ట్ వాటర్ కనుక తాగినట్టయితే చిక్కు గ్రోత్ కూడా బాగా వస్తుంది। మీరు చూడొచ్చు నైట్ లైటింగ్ అయితే వీటికి మనం అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। ఇది ఒక్కొక్క ఫీడర్ వచ్చేసి మనకు 100 చిక్స్కి ఒక ఫీడరు, అదేవిధంగా ఒక డ్రింకర్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి। చిన్నపిల్లలు కాబట్టి నేను బ్రూడింగ్ స్పేస్ అనేది తక్కువగా పెట్టాను, ఎందుకంటే ఇది మన బ్యాచ్ వచ్చేసి చలికాలంలో బ్యాచ్ ఇది కాబట్టి హీట్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనం ప్లేస్ ఎక్కువ పెడితే వాటికి హీట్ సరిపోదు। అందుకే తక్కువ ప్లేస్లో ఎక్కువ పిల్లలు వేసినప్పుడు మనకు హీట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేను దగ్గరికి పెట్టాను। అదే ఎండాకాలంలో అయితే కొంచెం స్పేస్ ఎక్కువ పెట్టినా ఏం కాదు, చూడొచ్చు మీరు ఏ విధంగా చేస్తున్నామో। మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।